విష్ణు పురాణము ఋతుధ్వజుడు అప్పుడప్పుడు మాత్రం మిత్రులతోటి వినోదిస్తూ ఉండేవాడు ఈ విధంగా నాగకుమారుడు ఋతుధ్వజుని గురించి తండ్రికి తలపగా మహారాజు నేను అతని దుఃఖాన్ని అని చెప్పి హిమవత్ పర్వతానికి వెళ్ళి సరస్వతీదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు ఆమె వలన పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి మదారస వంటి కూతురును అదే వయసు గల దాన్ని ఇమ్మని కోరాడు శ్రాద్ధము చివరి దినమందలి పిండాల్లో మధ్య దాన్ని ఆరగించిన సంకల్పసిద్ధి కలుగుతుందని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు ఆ ప్రకారంగా నాగరాజు చెయ్యగా మదాలస మునపటి రూపంతో జన్మించింది ఆమెను తన యొద్ద ఇతరులకు తెలియకుండా ఉంచి రుతుధ్వజనకు మేలు కలిగిస్తాను వాణ్ణి తీసుకురండి అని కుమారులను పంపి పాతాళానికి రప్పించాడు మదాలస పునస్సంగ ఋతుధ్వజుడు నాగరాజకుమారుల పిలుపుపై వారి వెంట నాగలోకానికి వెళ్లాడు నాగరాజు వారిని సత్కరించి రత్నాలు సువర్ణాలు ఏది కావాలో కోరుకోమన్నాడు వాటిని వేటిని ఆశించకపోవడంతో నీ మనోభీష్టం ఏదైనా ఎంత దుర్లభమైనదైనా తీస్తాను అని పలికిన రాజు పుణ్యకర్మ సంస్కారము హృదయం నుండి తొలక్కుండా ఉండేట్లు గ్రహించుము అని పలికి మరేదీ కోరడానికి మదాలస లేదని పలకగా అది స్వప్నంచే కానీ మాయచే కానీ మాత్రమే సాధ్యపడే కోరికాని రాజు పలికాడు ఆ మాటలకు ఋతుధ్వజుడు ఎలా అయినా ఆమెను నా కంట పడితే చాలు చూపించండి అని కోరాడు అంత నాగరాజు వాణ్ణి తీసుకుపోయి తాను భద్రంగా ఉంచిన మదాలసను చూపించి ఆశ్చర్యమున మూర్చపడితేకున్నా అతనికి విషమంతా వివరించి మదాలసను అతనికి అప్పగించాడు ఋతుధ్వజుడా ప్రభువునకు కృతజ్ఞతలు తెలిపి ఆమెను రాజధానికి తీసుకుపోయి సమస్త భోగాలతో సుఖంగా ఉన్నాడు జ్ఞానబోధ ఋతుధ్వజుడకు విక్రాంతుడు అనే పుత్రుడు కలిగాడు ఆ బాలుడు ఏడుస్తూ ఉండగా తొట్టేయం మదారస వానికి జ్ఞానోపదేశం చేసింది కుమారా నీవు పరిశుద్ధురవు పంచభూతాత్మకమైన శరీరం కలవాడవు నాది నీది అని మూడతవద్దు నాది అనే భ్రాంతికి ఈ దేహాన్ని లోబర్చకు ధర్మాధర్మాలు సత్యాసత్యాలను విడుచు సాధన చేసి సైతం విడిచిపెట్టవలను అని ఆమె బోధల వల్ల విక్రాంతుడు జ్ఞానియై సంసార విరక్తుడయ్యాడు రెండవ కుమారుడుగు సుబాహుడు మూడవ కుమారుడుగు శత్రుమార్దనుడు కూడా ఇలాగే సుజ్ఞానులై విరక్తులు పొందారు అలర్కడకు మదాలస బోధ నాలుగవ కుమారునుకు పేరు పెట్టబోగా మదాలస వారించి తాను వానికి అలర్కుడు అనే పేరు పెట్టింది ఆ పేరు విని ఋతుధ్వజుడు నవ్వాడు అది చూసి మదాలస నన్ను చూసి నవ్వినా నువ్వేమంతా మంచి పేరు పెట్టుకున్నావు పెద్దవాని విక్రాంతుడు అన్నావు క్రాంతి అన చోటు నుండి మరొక పోయేది పురుషుడు సర్వవ్యాపి అతడే ఆత్మ ఒక చోట నుండి మరొక చోట లేకుండా ఉండేటట్లు కనుక విక్రాంతుడు అనే పేరు కూడా నిరర్ధకము ఇక శత్రుమర్దనుడు సమస్త శరీరమందు ఉన్న పురుషుడు పురుషోత్తముడు ఒక్కడే వానికి శత్రువులు మిత్రులు లేరు వాన్ని మర్దించుడదీ లేదు కనుక ఆ పేరు కూడా చెల్లదు ఇవి నామాలే కాని అలక్కుడు అనే పేరు నీకెందుకు సమ్మతం కాలేదు అని ప్రశ్నించగా ఋతుధ్వజుడు మౌనాన్ని వహించాడు దాలస అలర్కునకు కూడా తత్వబోధను చేస్తూ ఉండడం వల్ల ఋతుధ్వజుడుకు అప్పగించి మీ బోధన కారణంగా నా పుత్రులు విరక్తులై ఇల్లు విడిచి వెళ్లిపోతున్నారు వినైనా సంసారాన్ని చెయ్యని వీనివల్ల పితృకర్మచే రుణాన్ని తీర్చుకుందును అని పలికి ఆమెను సమ్మతింపచేశాడు మదాలస అలర్కునకు నాయన నీవు చిరకాలము రాజువై దేవేంద్ర భోగాలు అనుభవిస్తూ దేవా బ్రాహ్మణ బంధుజలను ఆదరించు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులకు అతీతుడివై ప్రధానాపేక్ష పరశ్రీ వాంచలేని వాడివై శ్రీహరిని మరవకుండా జ్ఞాన సంపన్న చేత మాయను తొలగించుకుని కీర్తిని అభివృద్ధిని శ్రేయస్సును సాధించు సదా ప్రజాక్షేమాన్ని మరొక కాపాడు శత్రురాజును జయించు రాజ్యక్షేమానికి అంగబలానికి ఆర్థిక సౌష్ఠవానికి యజ్ఞయాగాదులు చేసి సురుల భూసురుల ఆశస్సులు పొందు కామిండులను కామం చేతను శత్రువులను యుద్ధం చేతను లోబర్చుకు అని రాజోచిత ధర్మవిధులను బోధిస్తూ పెంచి పెద్దను చేసెను పెరిగి పెద్దవాడైన అలర్కుడు వజ్యములు అవజ్యములను వర్ణాశ్రమ విధాలను రాజధర్మాలను శ్రాద్ధములను బోధించబడి వివాహితుడై పట్టాభిషేకమంది కుమారులు పొందాడు వారికి మదాలస ఒక ఇచ్చి కుమార నీకు దుఃఖము పీడ ఆశ కామము మమకారం కలిగినప్పుడు ఈ ఉంగరంలోని సూక్ష్మ అక్షరముల లోపల శాసనాన్ని పఠించు అని చెప్పింది రాజ్యపాలన అత్యంత చాకచక్యంలో సాగుతున్న అలర్కునిలో వైరాగ్యం పుట్టింది అని తెలుసుకున్న సోదరుడైన సుబాహుడు రాజాభిలాషి అయి కాశీరాజుతో రాయబారం పంపాడు తన అన్నయ్యే వచ్చి అడిగినా రాజ్యమిస్తానని అలర్కుని మాటలకు దానం పట్టడం క్షత్రియ ధర్మం కాదని సుబాహువు తమ్ముడగు అలర్కునుపై దండెత్తి ఓడించాడు అపజయానికి వెరగందిన అలర్కుడు తల్లి ఇచ్చిన ఉంగరం గుర్తు తెచ్చుకుని దాంట్లోని శాసనాన్ని చదివాడు సంగమును విడవలను సత్సంగమైన చేయవలను ఇందుకు సజ్జన సాంగత్యం మార్గము కామమును జయించాలి మోక్షకామంగా తీర్చిదిద్దుకునచో సజ్జన సాంగత్యానికి దత్తాత్రేయుని ఆశ్రయించి దుఃఖనాశనం చేసుకుని మోక్షసిద్ధకు త్రోమను చూపవలను అనెను అలర్కునకు జ్ఞానోదయం కలగడం తన వద్దకు వచ్చిన అలర్కును ఉద్దేశించి దత్తాత్రేయుడు నీవెవరు ఏది దుఃఖము అంగీ అంగములు ఏవి అని తేల్చి చెప్పుము నీ దుఃఖమును రూపుమాపుతాను అన్నాడు నేనీ పంచభూతాల్లో కాను శరీరము శరీరము సుఖాన్ని ఆశించుచున్నది కష్టసుఖములు మానసికములు ఆత్మకు ఆకలి లేదు అది మనస్సును దేహానికి వర్తించుము శరీరమునకు నేను భిన్నమైన వాణ్ణు శరీరానికి తప్ప నాకు మిత్రులు శత్రువులు లేరు ఆత్మకు అలర్కుడు సుబాహుడు కాశీరాజు అని భేదాలు లేవు అవన్నీ శరీర భ్రాంతులు పెంచిన కోడిని పిల్లి చంపినప్పుడు కలిగే వేదన అది ఎలుకను చంపినప్పుడు కలగదు కారణం నాది నాకు ఉపకారమని పెంచుకున్న మమకారం బట్టే వేదన ఆవరించి ఉండను ఈ భావమే తొలగిన స్వర్గము విద్యయే అనే బోధనతో బ్రహ్మజ్ఞాని అయిన అలర్కుడు తద్దాత్రేయనకు నమస్కరించాడు అలర్క నిన్ను మించినా జ్ఞానులకలేరు నేనను విత్తనమునందు నాది మొలకెత్తి ఇల్లు వాకిలి భూమి దారాపుత్రాదులు ధనధాన్యాదులను చిలవల పలవలు చిగుళ్ళు కలిగి కర్మలను పోసి సుఖదుఖాలని ఫలములో కాచి మోక్ష సాధనకు అడ్డుతగులు అని బ్రహ్మజ్ఞాన సూత్రమును అనేక రకాలుగా బోధించాడు విషయభ్రాంతి కిలోబడిన మనస్సుకు కలిగిన సంబంధాలు ఎలా తెంచుకుంటాము ఎలా నిరుగుడును కాగలదును పుట్టుక లేకుండా బ్రహ్మము పొందేది ఎట్లు అని అలర్కుడు దత్తాత్రేయుని అడిగాడు నాది అనే తలంపును చంపుకుని నిర్మలత్వాన్ని అలవర్చుకోవాలి ఇందుకు సంగమును వదిలివేయాలి అందువల్ల నిస్సంగత్వం కలిగి వైరాగ్యము అలవడుతుంది అందువల్ల జ్ఞానం సిద్ధిస్తుంది జ్ఞానము యోగమును సమకూరుస్తుంది కర్మ బంధం వల్ల మరలా మరలా శరీర బంధం కలుగుతుంది ఇక యోగాలు ముక్తి ప్రదాలు ప్రాణాయామంచే శరీరమును కాల్చి పాపాలు దహించవలను లఘు మధ్యమ ఉత్తమ అని ప్రాణాయామము మూడు విధాలుగా రెప్పపాటు కాలం మాత్రం అట్టి పన్నెండు మాత్రల కాలం ప్రాణము అపాలము అని వాయువును ఆపడం లఘు ప్రాణాయామం అంతకు రెట్టింపు కాలము వాయువును ఆపడం మధ్యమము మూడు రెట్ల పూట ఉత్తమము అనబడుతుంది లఘుయామంచే స్వేదము చే వనకు ఉత్తమ ప్రాణాయామంచే విషాదము తొలుగుతుంది వీటి అలవాటు వల్ల ప్రాణం స్వాధీనమవుతుంది ఈ ప్రాణాయామానికి ధ్వస్తి ప్రాంతి సంవిత్తు ప్రసాదమని నాలుగు అవస్థలు ఉంటాయి ఇష్టాయిష్టముల ఫలంపై భ్రాంతి పారద్రోరి మనస్సును నిర్మలపరచుట ధ్వస్తి లోప మోహాలను అరికట్టి యోగస్థితిని కూర్చు అవస్థ ప్రాప్తి సూర్యచంద్ర నక్షత్ర సమాన ప్రభావము దృశ్యా దృశ్య పరిగణ ఘటనాఘటనను తెలియనేర్చుట సంవిత్తము ఇంద్రియము ఇంద్రియార్థాలు పంచవాయువులు వీటి ప్రసన్నతను పొందగల పరిస్థితి ప్రసాదము అనబడుతుంది సాధకుడు పద్మ అర్ధపద్మ స్వస్తికాను ఆసనాలయందు కూర్చుని కాళ్ళను మడిచి లింగమును మణమలకు తాకనీయక తలెత్తి దంతాలతో దంతాలను కలవనీయక నాసికాగ్రమున చూపు నిలిపి నిర్మల చిత్తుడై మనస్సును నిగ్రహించి ఆత్మయందు ఆత్మను ఏకం చెయ్యాలి నాభి నుండి కంఠం వరకు ప్రాణవాయువును పూరించి ప్రత్యాపహారం చేయాలి ఇలా చేసే సాధకుడు దేహదోషాల నుండి వైదొలగి పరమాత్మను ప్రాకృత గుణమును దేనికి దాన్ని వీక్షించగలడు క్రమక్రమంగా యోగా యోగ భూములను అధిరోహించాలి బలాత్కార యత్నం వల్ల వసుముకాని రోగాలు మూర్ఛమోహాది దోష వృద్ధి కలుగుతుంది కావున యోగి ప్రాణవాయు నిరోధమగు ప్రాణాయామములను మనసును దారణ చెయ్యు దారుణల శబ్దాది విషయాలను వేడించి ఇంద్రియాలు మరణించు ప్రత్యాహారాలను సాధన పలకాలి యోగాభ్యాసమున రోగములు దోషములు రాకుండా ఉపాయములు కూడా కలవు దప్పిగొన్నవాడు నీరు తాగనట్లు యోగాశ్రమము బాయవాయువును కోవాలి నాసికాగ్రము కంఠము నోరు వక్షము కన్ను కనుబొమ్మల మధ్య నడినెత్తిన గురు చెప్పిన ఏ ఇతర స్థానమందైనను ధారణ చెయ్యాలి ఈ ధారణను సాధిస్తే అక్షర సామ్యము అనగా తాదాత్య సిద్ధి కలుగుతుంది ఆకలి అలసట వ్యాకృత కడుపు బురం కలిగినచో తొందరపడి యోగం ఆపరాదు అతి చల్లి మిక్కగా వేడి హోరుగాలి సంధికాలం యందు యోగాభ్యాసం తగదు వృధా నీరు అగ్ని ఎండుటాకులు పాములు ఉన్న తావలియందు బావి కట్టున దేవాలయమందు నాలుగుదారులు కూడలియందు హృదగల చోటు ఎందు యోగాభ్యాసం తగదు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ